హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మరో మరో షాక్ జేసీ జేసీ రెడ్డి అస్మిత్ అరెస్ట్ అరెస్ట్ మొదలైంది టీడీపీ నేత అయ్యారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిని హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు నూట యాభై నాలుగు వాహనాలకు నకిలీ అనంతపురం తాడిపత్రి పోలీస్ స్టేషన్లో జేసీ ట్రావెల్స్ పై ఇప్పటికే ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి అందులో ఇరవై నాలుగు కేసులు నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించినవే త్రీ వాహనాలను బిఎస్ వాహనాలుగా మార్చి నాగాలాండ్ లో తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించి విక్రయించారన్న దానిపై కేసులు నమోదయ్యాయి పాత బిఎస్ వాహనాలను నకిలీ పత్రాల సాయంతో కొత్త వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు నకిలీ పత్రాల సాయంతో నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారు ఇప్పటికే అరవై వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు మరో తొంభై నాలుగు వాహనాలను జేసీ బ్రదర్స్ దాచిపెట్టారని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు కొన్ని లారీలను బస్సులుగా మార్చి నడుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు నూట యాభై నాలుగు వాహనాలకు ఫేక్ ఇన్సూరెన్స్ రూపొందించినట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారని ఏపీ రవాణా శాఖ కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు వెల్లడించారు రవాణా శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలో అస్మిత్ రెడ్డిని బిఎస్ త్రీ వాహనాలను బిఎస్ ఫోర్ మార్చడం నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి ఏపీకి తరలించారనే అభియోగంతో ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు వారిద్దరిని తాడిపత్రి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది నకిలీ రిజిస్ట్రేషన్ సంబంధించి జేసీ ట్రావెల్స్ పై ఇరవై నాలుగు కేసులు ఫైల్ కాగా అనంతపురం తాడిపత్రి పోలీస్ స్టేషన్లో జేసీ ట్రావెల్స్ పై మరో ఇరవై ఏడు కేసులు కూడా ఉన్నాయి